బాగా ఎక్సైటింగ్గా ఉంది నాకు చూసి టీజర్ అండ్ పోస్టర్స్ అంతా చూసి బాగా ఎక్సైట్మెంట్ ఉంది నాకు. గోపి ఈ టైటిల్ పెట్టడం నిజంగా చాలా మంచి టైటిల్, ప్రతి యూత్కి ఇమీడియట్గా కనెక్ట్ అయ్యే టైటిల్. పక్కన సునాయన ఇంకా బాగుంటుందని చెప్పి చేసిన లవ్ స్టోరీ, ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మొత్తం లవ్ స్టోరీ అండి ఇది మొత్తం. ఈ లోపు నాకు మధు కథ చెప్పాడు. ఓకే, అది ఒక చిన్న ఇన్సిడెంట్ అనమాట, అది చాలా బాగుంటుంది కథ. పరిచయం చేసినటువంటి పట్నం సుధాకర్ గారు, పట్నం ప్రొడక్షన్ బ్యానర్ కూడా ఒక మంచి మూవీ అవుతుందని నేను ఆశిస్తున్నాను. అందరూ మమ్మల్ని బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఈ సినిమా అంత పెద్ద హిట్ అవ్వాలని చెప్పి దేవుడిని కోరుకుంటున్నాను. పట్నం ప్రొడక్షన్స్ ఇప్పుడు లోగో ప్లే చేయండి. లైట్స్ ఆఫ్. వచ్చి అలా నన్ను ఎవరో పరిచయం చేస్తే వచ్చారు. ముందు వచ్చినాక తను చాలా దగ్గర మనిషి మాకు. ఓకే, అలా దూరబంధాలు అలా తెలుస్తుంటాయి కదా. అలా అలా పరిచయం అయినాక తను కూడా డైరెక్టర్ అవ్వాలని చెప్పి ఇట్లా ఇట్లా తన అభిప్రాయం చెప్పాడు. ఈ లోపు నాకు మధు కథ చెప్పాడు. ఓకే, అది ఒక చిన్న ఇన్సిడెంట్ అనమాట, అది చాలా బాగుంటుంది కథ. అయితే సినిమాకు మంచి టైటిల్ పెట్టడం కోసం ఎంతో ఆలోచించి గోపి ఈ టైటిల్ పెట్టడం నిజంగా చాలా మంచి టైటిల్, ప్రతి యూత్కి ఇమీడియట్గా కనెక్ట్ అయ్యే టైటిల్. పెళ్ళికి ముందే కాదు, పెళ్లి తర్వాత కూడా ఆ ప్రేమ కథ కంటిన్యూ అయితే జనరల్గా సంసారం బాగుంటుంది. యూనిట్ అందరికీ, మరి ముఖ్యంగా డిఎస్ రావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి సినిమా దాదాపుగా డిఎస్ రావు గారి గురించి తీసుకుంటే దాదాపుగా ఎన్నో హిట్ సినిమాలను, ఎన్నో కాంబినేషన్లను మరి ఎంతోమందిని ఇండస్ట్రీకి పరిచయం చేసినటువంటి వ్యక్తి, మరి ఈ సినిమా వారి యొక్క దర్శక పర్యవేక్షణలో జరగడం నిజంగా సంతోషకరం. మరి ఈ సినిమా కూడా వారికి మంచి లాభాలను తెచ్చిపెడుతూ, వారు పరిచయం చేసినటువంటి పట్నం సుధాకర్ గారు, పట్నం ప్రొడక్షన్ బ్యానర్ కూడా ముందు ముందు మంచి చిత్రాలను నిర్మించి మంచి లాభాలను సంపాదించే దిశగా పయనించాలని చెప్పి కోరుకుంటూ, మరి ముఖ్యంగా పట్నం సుధాకర్ గారికి ఈ యొక్క ఇండస్ట్రీ తరఫున వెల్కమ్ చెప్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. బాగా తెలుసు, ఇంతలో రాజు గారికి అది సినిమా చూశాను. ఇక చేతనే ఈ సబ్జెక్ట్ కరెక్ట్గా యాప్ట్ ఉంటుందని చెప్పి చాలా చాలా అందంగా ఉంటాడు, పక్కన సునాయన ఇంకా బాగుంటుందని చెప్పి చేసిన లవ్ స్టోరీ, ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మొత్తం లవ్ స్టోరీ అండి ఇది మొత్తం. ఈ లవ్ స్టోరీ పెళ్ళికి ముందు ప్రేమ కథ అనేది లవ్ స్టోరీ అని చెప్పాలని చెప్పి నేను పెళ్ళికి ముందు ప్రేమ కథ అని పెట్టాను. నమస్కారం. మా పెళ్ళికి ముందు ప్రేమ కథ వన్ కైండ్ ఆఫ్ ఫెంటాస్టిక్ రొమాంటిక్ లవ్ స్టోరీ. సో టీజర్ మీరు చూశారు. సో డెఫినెట్గా ఈ ఇది ఒక మంచి మూవీ అవుతుందని నేను ఆశిస్తున్నాను. సో ఐ హోప్ యు ఆల్ బ్లెస్ దిస్ మూవీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుధాకర్. చూశారు, అందరూ మమ్మల్ని బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాజు గారి గది ఏదైతే ట్రైలర్ లాంచ్ చేసాం ఇక్కడ, అదే మళ్ళీ పెళ్ళికి ముందు ప్రేమ కథ కూడా ట్రైలర్ లాంచ్ చేసాం. సో ఈ సినిమా అంత పెద్ద హిట్ అవ్వాలని చెప్పి దేవుడిని కోరుకుంటున్నాను. అలాగే టీం అంతా కూడా చాలా బాగా కష్టపడి వర్క్ చేసామండి. మళ్ళీ ఆడియో లాంచ్లో మీ ముందు మళ్ళీ మాట్లాడతాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది మీరు ఇలా వచ్చారు, చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు మా సినిమాకి. అండ్ యువ్ కమ్ హ్యూర్ అండ్ యువ్ అప్రిషియేటెడ్ ద టీజర్ అండ్ బాగా ఎక్సైటింగ్గా ఉంది నాకు చూసి టీజర్ అండ్ పోస్టర్స్ అంతా చూసి బాగా ఎక్సైట్మెంట్ ఉంది నాకు. సో ఐడ్ లైక్ టు థ్యాంక్ ద ఎంటైర్ టీమ్,
producers and Madhu Garu, especially first cinema, so congratulations. And Chetu, congratulations. And lovely to work with the team. Hi, this is Tamanna. To watch more videos of India Glitz YouTube channel, please subscribe to IG Telugu. Thank you.